China Marosari Kayaniki Kaludu Vindi, Vivadas Pada Dakshina China Samudra Vyavaharanlo, Velu Petadani, Bharatnu Hecharinchindi, Anamsar Vishal and Prastaviste, Idi Iru Desala Samandalapai, Prabhavan Chupistun than Vishin Gutunchkovalani, China Adhikara Patrika Perkundi. దక్షిణ చైనా సముద్రంపై పట్టు విషయంలో ఏ మాత్రం వెనుకు తగ్గేది లేదంటోంది చైనా. ఏ కోర్టు ఏం చెప్పినా తమకు సంబంధం లేదని ఆ ప్రాంతమంతా తమదేనని వాదిస్తోంది. ఇప్పుడు ఈ విషయంలోకి భారత్ ను లాగింది డ్రాగన్. అధికారిక పత్రికల్లో భారత్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది చైనా. త్వరలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భారత పర్యటనకు రానున్నారు. ఈ సమయంలో భారత్ అనవసర అంశాలను ప్రస్తావించొద్దని హెచ్చరించింది చైనా. దీనిపై పెదవి విప్పి అనవసర చిక్కులు కొని తెచ్చుకోవద్దని, దీనివల్ల సంబంధాలు దెబ్బతింటాయని గుర్తుంచుకోవాలంటోంది. వాంగ్ పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు ఎన్ఎస్జీలో భారత్కు శాశ్వత సభ్యత్వం అంశం కూడా ప్రస్తావనకు రానుంది. దీంతో చైనా ముందుగానే హెచ్చరికలతో కూడిన సూచనలు చేసింది. దేశీయ పరిశ్రమలను కాపాడుకునేందుకు చైనా దిగుమతులపై పరిమితి విధించాలని భారత్ భావిస్తోంది. దీనికి తోడు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై పన్ను తగ్గించాలని చైనాను కోరుతోంది. వాంగ్యూ పర్యటనలో ఇవన్నీ ప్రస్తావనకు రానున్నాయి. దీంతో ఈ అంశాలపై చర్చలు సజావుగా సాగాలంటే దక్షిణ చైనా సముద్రం విషయంలో వేలు పెట్టొద్దని భారత్ను హెచ్చరిస్తోంది డ్రాగన్.